ఎందరో మహానుభావులు పోరాటం త్యాగం కృషి ఫలితంగా 1947 ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్రం సాధించుకున్నామని కావలి ఆర్డీఓ శ్రీను నాయక్ అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వివిధ రకాల పథకాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి అని అన్నారు. పరిధిలోని ముఖ్యమైన అంశాలు ఈ రోజు ఈ స్వాతంత్ర దినోత్సవమున కొన్ని మన ప్రజలకు మరియు ప్రజా ప్రతినిధులకు సంబంధించి చెప్పుకోవడానికి ప్రియమైన సోదర సోదరీమణులారా, స్వాతంత్రం సాధించుకొని తదనంతరం గణతంత్ర రాజ్యంగా ప్రకటించి 74 సంవత్సరములు పూర్తి చేసుకొని 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా కావలి డివిజన్ ప్రజలకు ప్రజా ప్రతినిధులకు న్యాయాధీశులకు అధికారులకు స్వచ్ఛంద సంస్థలకు మహిళలకు అభివృద్ధి పదవికి పోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. దానికి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా మన భారతదేశాన్ని అభివృద్ధి పదవికి తీసుకెళ్ళడానికి కృషి చేయాలి. అప్పుడే మన భారతదేశం కూడా ఒక అగ్రరాజ్యంగా ఎదిగేదానికి అవకాశం ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం. చాలా మార్పు కావాలి, తప్పకుండా అవి వస్తాయని కూడా ఆశిస్తా ఉన్నాం. ఈరోజు